సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం దక్కింది. 7 సభ్యులు గల సుప్రీం ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఓకే చెప్పింది. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు సంబరాలు నిర్వహించుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌకలో దళిత సంఘాలు సంబరాలు నిర్వహించుకున్నాయి. టపాసులు కాల్చి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు దళిత సంఘాల నాయకులు. 2 దశాబ్దాల కళ సాకారం కావడం ఆనందంగా ఉందని, తమ కళను సాకారం చేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బోష్కి శంకర్, బోయినపల్లి చంద్రయ్య, సుద్దాల లక్ష్మణ్, తాండ్ర శంకర్బాబు, కొయ్యడ వినోద్ కుమార్, దాండు అంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ ఉన్నదో ఎస్సీలకు 15% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఆ 15% రిజర్వేషన్ల ఏ ఒక్క ఎక్కడే వర్గం ఏదైతే ఉన్నదో మాల సామాజిక వర్గమే లబ్ధి పొందుతుంది అనేటువంటి ఉద్దేశంగా, అంటే మాదిగ సమాజానికి ఆ రిజర్వేషన్ ఫలాలు అందుతలేవు, తక్కువ వస్తున్నటువంటి దాని మీద మా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరున ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక పోరాటాలు చేయడం జరిగింది కృష్ణ మాదిగ గారి నాయకత్వం లోపల. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అంటే మాదిగలు మాత్రం రోడ్లెక్కి ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు చేసి ఇవాళ వర్గీకరణ సాధన కోసం కృషి చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ కోసం నిరంతరం ఇదే కలెక్టరేట్, కరీంనగర్ కలెక్టరేట్లో నిరంతరం నిరాహార దీక్షలు చేసే అటువంటి సందర్భంలో ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా మనకు రిజల్ట్ వచ్చిందంటే ఆయనకు జైభీములతోటి తెలియజేసుకుంటున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా సపోర్ట్ చేయడం జరిగింది. రిజర్వేషన్ అనేది చాలామందికి, మాదిగలు వెనుకబడ్డ తరగతులకు చాలా ఇది మంచి సంతోషం. ఇదే ఎస్సీ రిజర్వేషన్ కోసం కృష్ణమాది ఆధ్వర్యంలో ఇలా రిజర్వేషన్ అయిందంటే ఆయన జాతి నిరంతరం స్టేట్ లెవెల్ ఆయనకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. రిజర్వేషన్ కోసము నిరంతరం అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు చెప్పుకుంటూ సంతోషించడం దగ్గ విషయం అని చెప్పి, మాదిగలు, మాదిగ ఉపకులాలు, సమాజం, అన్ని వర్గాల ప్రజలు మన మాదిగ జాతికి అందించిన సేవలు మేము గుర్తు చేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఈ వర్గీకరణ తీర్పును, వాళ్ళ ఈ 30 ఏళ్ల పోరాటాన్ని అమరుల త్యాగాల సాక్షిగా మేము ఈ ఫలాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు జరుగుతున్న పోరాటంలో ఎవరు పట్టించుకోనప్పటికీ కూడా ఈ దేశ ప్రధాని ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణ తీర్పు రావాలి.